తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంత్రి సత్యవతి రాథోడ్ను కలిసి ఈ రోజు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. అనంతరం ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భవనాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి కొక్కుల తిరుపతన్న పేరు పెట్టుకొని మరి వారి జ్ఞాపకార్థం దాన్ని పదిలపరుచుకున్నాం. చాలా మంచి సందర్భం, మంచి ఒక ఒరవడి కూడా అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను. ఈ యొక్క భవనం కట్టడానికి అంతకుముందు అనేక పాటలు పడ్డాం, మీకు తెలుసు. ఇదివరకు రేకుల షెడ్ వేసుకున్నాం, కొట్లాడినాం. ఈ జాగా గురించి అనేక చరిత్ర ఉన్నది ఇక్కడ. కానీ ఇప్పుడు మళ్ళీ మనందరం కష్టపడి మంచి బిల్డింగ్ కట్టుకున్నాం. దానికి సహకరించినటువంటి స్థానిక శాసనసభ్యుల వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అన్న. అదేవిధంగా ఇవాళ సింగరేణి పేరెత్తితే భారతదేశ వ్యాప్తంగా 130 సంవత్సరాల చరిత్ర సింగరేణి. ఒకటి కాదు, రెండు కాదు. ఈ 130 సంవత్సరాలలో అనేకమైనటువంటి మందికి పొట్టనింపినటువంటి సంస్థ సింగరేణి. ఇవాళ తెలంగాణతో పాటు 13 రాష్ట్రాలకు బొగ్గు సప్లై చేస్తూ ఆ 13 రాష్ట్రాలలో వెలుగు నింపుతున్నటువంటి సంస్థ సింగరేణి. ఒక నీడ లేని, ఊరు లేని పక్షుల్లాగా ఉండేవారు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఆ తర్వాత జరిగిన సింగరేణి పరిరక్షణలో మీ పాత్ర చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు మరి ఏ విధంగా ఈ సంస్థను పరిరక్షించడానికి కృషి చేస్తా ఉన్నారు, సంస్థ ఆదాయాన్ని ఏ విధంగా కార్మికులకు పంచుతున్నారో, ఇది భారతదేశంలో అనేక కార్మిక సంఘాలు ఉన్నా మరి ఇది ఎక్కడ జరిగినటువంటిది, మన తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతుంది అనే విషయం. ఇప్పటికే సుమారు 18,000 మంది ఉద్యోగాలు మరి కేసీఆర్ గారి చదవ వల్ల కేసీఆర్ గారికి ఉన్న సమస్యను మా యొక్క విధానమే అమ్మడం అనేటువంటి పద్ధతిలో మరి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఈ రోజు యొక్క సింగరేణిని కూడా కుంట్రపూరితంగా ఏ రకంగా నేను దీన్ని పరిసమాప్తం చేయాలనేటువంటి దురుద్దేశంతో సింగరేణి అంటేనే బొగ్గు బ్లాక్ల కేటాయింపులు, బొగ్గు బ్లాక్ల కేటాయింపు విషయంలో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో ఉండేటువంటి బొగ్గు బావిలన్నీ కూడా సింగరేణికి ఇవ్వాలని అనేక సందర్భాలలో మరి విజ్ఞప్తి చేసినా ఈ రోజు ప్రైవేట్ వ్యక్తులకు దానదత్తం చేయడం కొరకు ఈ బొగ్గు బ్లాక్లన్నింటి కూడా ఓపెన్ యాక్షన్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. అంటే సింగరేణి కార్మికులు ప్రైవేట్ వ్యక్తులకు బొగ్గు బావులను కేటాయిస్తే ఎక్కడ బొగ్గు బావిలో తిరిగి బొగ్గు తీయాలో అర్థం కానటువంటి పరిస్థితి రాబోయే కొద్ది రోజుల్లో ఈ సింగరేణి యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మిగిలేటువంటి పరిస్థితిని ఈ రోజు మన నరేంద్ర మోడీ గారు తీసుకొస్తా ఉన్నారు. మరి రామగుండానికి వచ్చి చెప్పినటువంటి మాట ఒకటి, ఈ రోజు ఆర్థిస్తున్నటువంటి మరొకటి అనేటువంటి పద్ధతుల్లో కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతా ఉన్నాయి. కాబట్టి ఈ సింగరేణిని పరిరక్షించుకోవాలంటే మనం ఒకటే మన దగ్గర ఉండేటువంటి ఆయుధం నరేంద్ర మోడీని గత నిమిషాలే ప్రజానాయకుడు మరి ఈ ప్రాంతంలో అమలు చేస్తున్నటువంటి విధి విధానాలను భారతదేశ వ్యాప్తంగా అమలు చేయాలంటే కేసీఆర్ గారి నాయకత్వం ఈ రోజు దేశ వ్యాప్తంగా అవసరమనే విధానాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. కేసీఆర్ గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తేనే రేపు భారతదేశం యొక్క భవిష్యత్తు బాగుంటుందనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఈ రోజు భూపాలపల్లి దినదినాభివృద్ధి చెప్తూ సింగరేణి రాకుంటే ఉన్నప్పుడు 1988లో ఈ ప్రాంతంలో కొద్ది మంది మరి ప్రజలు ఉండేటువంటి ప్రాంతం ఎప్పుడైతే సింగరేణి వచ్చిందో దినదినాభివృద్ధి చెందుతూ ఈ రోజు మున్సిపాలిటీ అయి జిల్లా కేంద్రమై అనేక మందికి నిరుద్యోగ యువతి యువకులకు ఎంతో మంది పుట్ట చేత పట్టుకుని వచ్చినటువంటి వాళ్లకు ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి అవకాశాలు పొందుతూ ఈ రోజు మన ప్రాంతంలో మన ప్రజల కష్టాలు తెచ్చేటువంటి నాయకుడు గారు మరి ఈ రోజు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలి, మన ప్రాంతంలో కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు మెడికల్ కాలేజ్ ను శాంక్షన్ చేపించి వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఇక్కడ మెడికల్ ఫెసిలిటీ కూడా ఇవ్వబోతున్నటువంటి గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి మన ముఖ్యమంత్రి గారిని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు గౌరవనీయ రాను మరి కవిత గారు మన ప్రాంతానికి రావడం ఇక్కడ ఉండేటువంటి కేవలం ప్రైవేట్ రంగ సంస్థలే ముద్దు అనే పద్ధతిలో ఇంతకుముందే చెప్పినట్టుగా ఈ రోజు లాభాలు వచ్చే దగ్గర ప్రైవేట్ వ్యక్తులు, నష్టాలు వచ్చే దగ్గర